లోకేష్ ఊరమాస్ కౌంటర్ అనిల్ కురాడ్ దింపారా. అదేదో అది అనిల్ మాట్లాడినట్టు మాట్లాడాడు లోకేష్ అని అంటున్నారు కదా. నెల్లూరులో రోజు రోజుకు బాగానే ఉంటుంది, మొత్తానికి రోజుకు పని చేసుకొని హ్యాపీగా లోకేష్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. ఒకసారి ఆ బయట ఉందా ఉంటే ఒకసారి ప్లే చేయండి. మొత్తం కూడా కోవిడ్ వచ్చినా ప్రపంచం అంతా కూడా కోవిడ్ లో ఉన్నప్పటికీ దాదాపు అక్కడ మాత్రం పని ఆపకుండా అరే పర్సెంటా అరే పర్సెంటా తొందర ఎంతకన్నా ఎందుకు తొందర వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, వి విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై 2021 డిసెంబర్, వి ఆర్ కమిటెడ్ టు ఇట్, వి విల్ ఫినిష్ ఇట్. అసలు ఈ మధ్యన ఆయన ఫ్రస్ట్రేషన్స్ బాగా పీక్ వెళ్ళినాయండి. పిల్ల కాలువ తవ్వుతో రాని వాళ్ళు పర్సంటేజా అర పర్సెంటా తొందర ఎందుకన్నా వెయిట్ అన్నా, వి విల్ కంప్లీట్ పోలవరం బై 2020 డిసెంబర్ అన్నాడు. 2023 వచ్చింది, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేశారా అడుగుతున్నా సిల్లి బచ్చని, వాగ్దానాలు చేశావే ఇప్పుడు నీకే బుల్లెట్ దిగిందా అని అడుగుతున్నా. రైట్ దినకర్ ఏంటి? నమస్కారం నమస్కారం. ఏంటి రోజుకు ఒకరు బుల్లెట్ దించుకుంటున్నట్టున్నారు, రోజుకు బుల్లెట్ అటు ఇటు ఫైర్ అవుతున్నట్లుంది. ఓకే మీకు నిలుగు రోజు బాగానే ఉండదులే, కానీ చెప్పు గారు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గంలో యోగళం బహిరంగ సభ నిర్వహించారు. భారీగా జనాలు కూడా తరలిచ్చారు, వేలాది మంది. ఈ బహిరంగ సభలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు నారా లోకేష్. దీంతో పాటుగా మాజీ మంత్రి ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను కూడా టార్గెట్ చేశారు. అంటే తనను సవాల్స్ పిలుస్తూ అదే విధంగా విమర్శలు చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ సంబంధించి నీకు ఈసారి జగన్ చీపో టికెట్ లేదు అని నిన్ను గెంటేశారంటూ కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది, వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. దీంతో పాటు అనిల్ కుమార్ యాదవ్ ఫేమస్ చేయాలి పర్సెంట్ అర పర్సెంట్ వెయిట్ అన్నా అంటూ కూడా ఆయన కూడా సేమ్ అనిల్ కుమార్ యాదవ్ ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడి, నిజం పోలవరం 2020 పూర్తవుతుంది అన్నావు, ఇప్పుడు 2023 గుర్తుందా నీకు అంటూ పబ్లిక్ ని అడిగి వాళ్ళ దగ్గర చెప్పించారు. దీంతో పాటుగా అనిల్ కుమార్ యాదవ్ కనీసం పిల్ల కాలువను తవ్వలేకపోయాడు నెల్లూరు జిల్లాలో, ఇతను ఇరిగేషన్ మంత్రి అంటూ కూడా విమర్శలు చేయడం జరిగింది. ప్రధానంగా తీసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని కోర్టు దొంగ అంటూ కూడా విమర్శించారు. ఇంతమంది అంటే ముత్తుకూరు భారీ బహిరంగ సభ నిర్వహించారు, అయితే ఇంతమంది జనాలు రావడం మాత్రం సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీతో పాటుగా నారా లోకేష్ యోగకాలంలో కూడా ఒక చర్చనీయాంశం అయింది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కూడా ముత్తుకూరులో ఇంత భారీ బహిరంగ సభ నిర్వహించడం జనాలు మొత్తానికి సోమిరెడ్డి గారు బాగా అడావిడి చేశారంటావు. బాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కుమారుడు రాజగోపాల్ రెడ్డి చాలా ఖుషిగా కనిపించారు, భారీగా సక్సెస్. ఈసారి వాళ్ళ అబ్బాయికి ఇస్తారా సోమిరెడ్డి గారి కంటెస్ట్ చేస్తారా అది ఇంకా మనకు తెలియదు వంశీ గారు. మొత్తానికి అయితే ఇంకెన్నాళ్ళు ఉంటారయ్యా వీళ్ళు, అట్లాగే కుర్రవాళ్ళు వచ్చారు కదా, కుర్రవాళ్ళకి ఇవ్వచ్చు కదా టికెట్లు, ఇంకా యుద్ధాలు పరిగెడతా ఉంటారు. అదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేనే గెలవాలని చెప్పని కాకని కోరుతున్నాడు, పంతం పడుతున్నారు కాబట్టి మరి ఈసారి ఆయనే పోటీ చేయొచ్చు వంశీ గారు. మొత్తానికి ఏముంది ఆయన మళ్ళీ సోమిరెడ్డి గారు గెలిస్తే ఇంకోసారి ఎమ్మెల్యే గెలుస్తారు, లేదా మహా అయితే ఇంకోసారి మంత్రి అవుతారు. అదే వాళ్ళ కుమారుని గెలిపిస్తే ఆయన రాజకీయంగా ముందుకెళ్తాడు కదా, భవిష్యత్తు రాజకీయాలు ఎట్టుంటే తెలవదు కదా. సరే మనకెందుకు లేదు, వాళ్ళిద్దరు ఇష్టం మనం ఎందుకు దాంట్లో. సరే చెప్పు ఫైనల్గా. సరే రైట్ టైం అయిపోయింది దినకర్.